హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో నగరం తడిసి ముద్దైంది. నాంపల్లి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, షేక్పేట్, హస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుములోతు నీళ్లు నిలిచాయి. ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో నగరం తడిసి ముద్దైంది. నాంపల్లి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, షేక్పేట్, హస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుములోతు నీళ్లు నిలిచాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో నగరం తడిసి ముద్దైంది. నాంపల్లి, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, షేక్పేట్, హస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. కొత్తపేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుములోతో నీళ్లు నిలిచాయి. ప్రజలు అవసరమైతే మినహా బయటకు రావద్దని అధికారులు సూచించారు.